इल विकाराबाद माइनर बालिक अत्याचार निर्मल एम ए पार्टी नायक माइनर बालिक अत्याचार नलगोड अत्याचार हैदराबाद अत्याचार दाता खम्मम जिल्लालो टीआरएस पार्टी बीआरएस पार्टी नायक वेधिप वाल महिला कुटुंबं विधंगा आत्महत्य चेसुकुन्नदि मंडल बीआरएस पार्टी नायक ప్రోగ్రామ్‌తోని ఒక లేడీ అడ్వకేట్ ను ఈ విధంగా నడి రోడ్ మీద హత్య చేశారు. ఇట్లా మనం అన్ని చూస్తుంటూ పోతుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇవాళ ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం 17% మహిళల మీద అత్యాచార సంఘటనలు పెరిగినాయి. ఇలా మహిళల రవాణాలో నెంబర్ 2 ఇలా తెలంగాణ రాష్ట్రం సైబర్ క్రైమ్ లో నెంబర్ 1 మహిళల మీద జరుగుతుంది. సైబర్ నేరాల్లో నెంబర్ 1 మహిళలకు సంబంధించి వేధింపుల విషయంలో ఇట్లా అన్ని విషయాల్లో ఇలా తెలంగాణలో మహిళలందరూ ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి అవసరం. ఇవాళ దీనికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల మీద ఏ విధంగా వింగమాడతారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ చూసిన పేపర్ చూసినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఒక మహిళా సర్పంచ్ విషయంలో ఏ విధంగా అసభ్యంగా మాట్లాడాడు, ఏ విధంగా ప్రలోభాలకు గురిచేసి ఆ మహిళను కించపరిచే ప్రజలు, ఆ మహిళను అవమానపరిచే విధంగా ఒక ప్రజాప్రతినిధి విషయంలో ఏ విధంగా మాట్లాడాడు, ఇవాళ మన పేపర్ చూస్తే తెలిసింది మనకు. ఆ మహిళ ఏ విధంగా ఆవేదన గురవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సర్పంచ్లు కానీ, మహిళా కార్పొరేటర్లు కానీ, మహిళా ఎమ్మెల్యే ఎవరైనా కానీ, మహిళా ప్రజాపతిలకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. వాళ్ళను వేధింపులకు గురి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే. బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలా వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుకోవాల్సి వస్తుంది. మహిళా సర్పంచ్ కనీసం ప్రోత్సాహం లేదు, సర్పంచ్ కనీసం ఫండ్స్ లేవు, సర్పంచ్ కనీసం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తలేరు. సర్పంచ్ పనులు చేద్దామంటే పనులు అయితే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పోతే ఎమ్మెల్యే దగ్గర పోతేనే రక్షణ లేదు మహిళా సర్పంచ్లకు, మహిళా ప్రతిపాదనకు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, ఏ విధంగా మన అవమానానికి గురి చేస్తారో, ఇటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి.